హాయ్ హలో నమస్తే, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు మెడికో ట్రావెలర్. ఈరోజు మనం ఇవాళంటే 5వ తారీఖు మార్చి 2021 ఈరోజు మనం పొన్నమి ఘాట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతంలో మోటో బ్లాగర్లో బాగా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఆల్ ఇండియా రైడ్, ఆల్ ఇండియా రైడ్, ఆల్ ఇండియా రైడ్. మీరు ఆల్రెడీ నాకు తెలిసి చాలా బ్లాగ్స్ చూసే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆల్ ఇండియా రైడ్ అంటే ఏదో ఎక్స్ప్లోర్ చేసామంటే చేసాం, ఏదో కొన్ని టెంపుల్స్ వాటర్ ఫాల్స్ లేకపోతే కొన్ని హిల్ స్టేషన్స్ చూపించడమే కాదు, అసలు ఇండియా రైడ్ అంటే ఒక ఇంచు టు ఇంచ్ వాళ్ళ ఆహార అలవాట్ల దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ జీవన శైలి ప్రతి ఒక్కటి, వాళ్ళు చేసే వృత్తులు కానీ ప్రతి ఒక్కటి అప్ టు డేట్గా అబ్జర్వ్ చేయడానికి అనేది మెయిన్గా ఉంటుంది. సో మన విజయవాడ బ్యాక్ ప్యాకర్ పర్టికులర్గా పరిచయం అవ్వక్కర్లేదు ఎవరికి కూడా, మన మహేష్ గారు ఈరోజు తన 130 డేస్ ఆంధ్ర ట్రిప్ను స్టార్ట్ చేస్తున్నారు. ఆల్ ఇండియా ట్రిప్లో ఇది ఫస్ట్ బ్లాగ్, ఫస్ట్ పార్ట్. సో విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నారు, విజయవాడ నుంచి ఆల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 130 డేస్లో కవర్ చేస్తున్నారు. అంటే ఈచ్ టు ఈచ్ వారి యొక్క ప్రతిరోజు కూడా వాళ్ళ పిన్ టు పిన్ అప్డేట్లు మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అందిస్తాను. సో వారు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళతో పాటు ఇంకా మన మెయిన్ శివగారు కూడా ట్రావెల్ చేస్తున్నారు, ఆయన మెయిన్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు శివగారు. సో ఈ జర్నీ మొత్తం చాలా బాగా సాగాలని, ప్లస్ ప్రతి ఒక్కటి ఆయనకి అనుకూలంగా సాగాలని, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేస్తూ మనకు కూడా ఎంతో తెలియని విషయాలు ఆయన తెలియజేస్తారని ఈ ట్రిప్లో ఆశిస్తాం. మెయిన్గా ఈ ట్రిప్ జర్నీ స్టార్ట్ చేస్తున్న మహేష్ గారితో ఒక్కసారి 2 నిమిషాలు మనం మాట్లాడుతాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మీ జర్నీ ఎలా అనుకున్నారు సార్? అసలు 130 డేస్తో అందరూ ఏంటంటే ఏదో వెళ్ళామంటే వెళ్ళామన్నట్టు చేస్తున్నారు, కానీ ప్రతి పిన్ టు పిన్ అంటే అప్ టు డేట్గా అసలు అంటే ఏంటి ఇంటర్నల్గా వెళ్ళాలని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నార్మల్గా ఒక ట్రిప్ అనుకుంటే వెళ్ళిపోతారు, బట్ నేనేంటంటే ఎక్స్ప్లోరింగ్, మన మెయిన్ ఛానల్ థీమే ఎక్స్ప్లోరింగ్. ఎక్స్ప్లోరింగ్ అయితే వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ మన ఛానల్లో. సో అలా నేను ఎక్స్ప్లోరింగ్ అనుకున్నప్పుడు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళామంటే 10 డేస్ ఆంధ్ర ట్రిప్ అంటే సరిపోదు, జస్ట్ అందరిలాగే మెయిన్ మెయిన్ ప్లేసెస్ కలుపుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వస్తే అరకు, లేదంటే మన గండికోట వీటి వరకు వస్తాయి. బట్ అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అట్లీస్ట్ నేను అనుకుంటా ఈచ్ డిస్టిక్కి ఒక 10 డేస్ పట్టింది అనుకున్నాను. సో 10 డేస్ అంటే ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ ఒక్కొక్క మొత్తం 13 డిస్ట్రిక్స్ ఉన్నాయి, 13 డిస్ట్రిక్ట్ కానీ టోటల్ 130 డేస్ పడుతుంది. సో ఆ కాన్సెప్ట్లో నేను 130 డేస్ కాబట్టి ఆల్మోస్ట్ 13 డిస్ట్రిక్ట్స్కి 10 డేస్ చెప్పిన 130 డేస్ అనుకున్నాను. సో దట్ ద రీజన్ ఇప్పుడు నేను 10 డేస్ అనుకున్నా, కానీ మేబీ 10 డేస్ కాదు, 15 డేస్ పట్టచ్చు, 20 డేస్ పట్టచ్చు. ఇస్ ఇయర్ డేస్ ఆర్ నాట్ ఎ మ్యాటర్, ఇయర్ థింగ్ ఈజ్ దట్ ఎక్స్ప్లోరింగ్. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, ఒక ఎండ్ ఆఫ్ ది ట్రిప్ కల్లా మన ప్లేలిస్ట్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్కి డేటా ఉంటుంది. అన్ని వీడియోస్ తర్వాత చూస్తే మీకు ఒక టూరిజం సంబంధించిన ఎగ్జాంపుల్, మన ఛానల్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంటుంది, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఏమేమి ఉన్నాయి ప్లేసెస్, టూరిజం స్పాట్స్ అన్ని మనకు ఆ ప్లేలిస్ట్లో వచ్చేయాలి. సో ఆ కాన్సెప్ట్తో నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. నా తెలిసి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కవర్ అవుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సేమ్ టైం కల్చర్, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మన ఎగ్జాంపుల్ అరకు ఉంది, అరకులో ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళతో 1 డే స్పెండ్ చేయడం. శ్రీకాకుళంలో మనకి కోస్టల్ ఏరియా ఉంటుంది, ఆ కోస్టల్ ఏరియాలో వాళ్ళతో స్పెండ్ చేయడం, 1 డే ఫిషర్మెన్తో వెళ్ళిపోయి వాళ్ళతో 1 నైట్ స్టే చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని చూపించడం చాలామంది తెలియదు. ఈయన ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ ఫీలింగ్. అందుకే ఇన్ని డేస్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు 130 డేస్ కాదు, మేబీ అది 150 డేస్ పట్టచ్చు, 200 డేస్ పట్టచ్చు, డేస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఎక్స్ప్లోరింగ్ ఇస్ అవర్ మెయిన్ థీమ్. ఓకే సార్, ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. మీ ట్రిప్ చాలా బాగా సాగాలని ఆశిస్తున్నాము. దీంట్లో పాటు మీకు చాలా అనుభవాలు వస్తాయి, చూడాలి. సో మీ జీవితంలో ఎన్నో చూడండి, కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త మలుపులు, ఈ లైఫ్ లో ఈ జర్నీ అనేది మీకు మెమరబుల్గా ఉండాలని ఆశిస్తూ ఈ మెడికో ట్రావెలర్ అవి కూడా చాలా బాగా సక్సెస్ఫుల్. ఓకే సార్, డెఫినెట్ గా ఏదో వీక్ లో కంపల్సరీ ఒక 2-3 టైమ్స్ అయినా మీ ట్రిప్ లో వీక్ లో కంపల్సరీ మేము జాయిన్ అవుతాం, మీతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తాం, మీ ఆనందంలో మేము కూడా కొంత బాగా పంచుకుంటామని. Yeah.
అంటే హలో మన మహేష్ గారికి సెండ్ ఆఫ్ అవ్వడానికి మన వాళ్ళ సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు. ఒకసారి చూద్దాం అంత వెహికల్స్ వచ్చినాయి అన్ని అలా సీరియల్గా అరేంజ్ చేశారు. ఒకసారి వెహికల్స్ వద్దాం, తర్వాత వాళ్ళతో కూడా మనం కొద్దిసేపు మాట్లాడదాం. ఓకే ప్రస్తుతానికి మనం కృష్ణానది ఒడ్డున ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులతో ఈ ట్రిప్ చాలా బాగా సాగాలని ఆశిద్దాం. ఈ ట్రిప్లో మనకు తెలియని విషయాలు ఆయనకి అనుభవాలు చాలా ఎదురవుతాయి. చూద్దాం. హాయ్ అనూప్ గారు. మార్నింగ్ సార్. అనూప్ గారి గురించి మీకు చెప్పక్కర్లేదు, డ్రోన్ ఎక్స్పర్ట్. అవసరమైతే గాల్లోకి ఎగిరి మరి ఏమైనా చేయ. One life, one dream, one passion, traveling.